రైట్. రవికిరణ్ గారు ఏమంటారు, భారతీయ జనతా పార్టీ ఇక క్రైసిస్లోకి వెళ్ళిపోయినట్టేనా, నరేంద్ర మోడీ హయాం హవా తగ్గిపోయిందని రెడీ అవుతున్నారు ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవడానికి? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి టైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఓకే, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సంవత్సరానికి 2 సార్లు చేస్తుంటారు. అది ఈసారి జూలై 2వ వారంలో చేశారు. దానిలో వారు చెప్తుంది మెథడాలజీస్ వాళ్ళు ఏం ఫాలో అయ్యారు అని చెప్తున్నారు ఏంటంటే, 14,559 ప్రజలతో మేము దానిలో 50% డైరెక్ట్గా మాట్లాడడం, 50% టెలిఫోన్లో మాట్లాడడం అంటారు. ఎక్కడ ఉన్నారు ఈ ప్రజలు? 19 రాష్ట్రాల్లో ఉన్నారంట. అలాగే పార్లమెంట్లు కూడా 115 పార్లమెంట్లోనే మేము మాట్లాడామని చెప్పారు. అంటే ఈ 19 రాష్ట్రాల్లో సుమారుగా నాకు తెలిసి ఒక 450 పార్లమెంట్లు ఉంటాయి. సో వాళ్ళు టచ్ చేసిన కేవలం 4వ వంతు పార్లమెంట్. అలాగే అసెంబ్లీలు కూడా 230 అసెంబ్లీలు టచ్ చేసాం అంటారు. నాకు తెలిసి 19 రాష్ట్రాలు కనీసం 5-6 వేరే అసెంబ్లీలు ఉంటాయి. సో వాళ్ళు టచ్ చేసిన కనీసం 5% కూడా టచ్ చేయలేదని చెప్పేసి రాయకారు. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెథడాలజీ, ఒక మెట్రిక్స్ ఫాలో అవుతారు. వాళ్ళు ఏ ప్రామాణికాలు ఎలా చేశారో అది ఎలా ఉన్నా, ఇండియా టుడే అనేది రాజ్దీప్ సర్దేశాయి వాళ్ళు నిర్వహించేది, అది ఎట్టాగో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీజేపీ వ్యతిరేకంగా ఉండేది. సరే, వాళ్ళ మెథడాలజీ వాళ్ళు ఏదైనా వారి యొక్క శాస్త్రీయత, వారి యొక్క మెథడాలజీ మీద, వారి యొక్క గణాంకాల మీద నాకైతే వ్యక్తిగతంగా నాకైతే పూర్తి విశ్వాసం లేదు. బట్ స్టిల్ ఒక చర్చ అంటూ ఉంది కాబట్టి, ఇటీవలే కిందటి నెలే ఏబీపీసీ ఓటర్ సర్వే కూడా వచ్చింది. దానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు 64% మంది ప్రజలు ఆమోదించారని చెప్పి అన్నారు. అలాగే నెక్స్ట్ టైం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి 40% యాక్సెప్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఈ సర్వేలో కూడా, ఇండియా టుడే సర్వేలో కూడా నెక్స్ట్ ప్రధానమంత్రి అదే ప్రభుత్వ పాలన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏంటి అంటే 54% మేము సాటిస్ఫైడ్ గా ఉన్నాం, దానిలో ఒక 18% అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పి కూడా ఇచ్చారు. అయితే ఇంకో ప్రశ్న అడిగారు, నెక్స్ట్ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారంటే 24% మంది మోడీ గారని, అలాగే నెక్స్ట్ ఎవరంటే 10% మంది మాత్రమే రాహుల్ గాంధీ అని. సో అక్కడ కూడా మోడీ గారికి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సాయి గారు, ఇప్పుడు ప్రపంచం చవి చూడనటువంటి పాండమిక్ సిచ్యువేషన్ ని దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలు చవి చూస్తున్నారు. దానిలో భాగంగా మన దేశం కూడా అనేక ఇబ్బందులు పడుతుంది. మనం పూర్తిగా కొట్టిపారని అక్కర్లేదు, కొంత సమస్యలు ఉన్నాయి దేశంలో, రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు గ్రోత్ రేట్ తగ్గింది, దీని ఆర్థిక వృద్ధి రేట్ ఇబ్బంది పడుతుంది, ప్రజలు కూడా చాలా మంది చనిపోయారు, ఈ సమస్య ఉంటుంది. దాని యొక్క ప్రభావం పాలక పక్షాల మీద కొంత ఉంటుంది. బట్ పూర్తిగా దీన్ని విశ్వసనీయత తీసేసుకోవాలి అంటే దాని మీద ఎవరికి ఉండాల్సిన ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి పాపులారిటీ ఏంటి అని చూశారు. పాపులారిటీ అది ఏ పాపులారిటీ అని కావచ్చు, ఎలా అని కావచ్చు. ఆ పాపులారిటీ చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారు 1గా ఉన్నారు. అలాగే ఆ పాపులారిటీలో జగన్మోహన్ రెడ్డి గారు 6th ప్లేస్ లో ఉన్నారు. నవీన్ పట్నాయక్ గారు ఎక్కడా లేరు, ఆయన ఎక్కడో కింద ఉన్నారు. అలాగే వాళ్ళ సొంత రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి ఇష్టత ఏంటి అని చూస్తే దానిలో స్టాలిన్ గారు 42% నంబర్1 స్థానంలో ఉన్నారు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారి 11 టాప్ లో ఎక్కడా లేరని చెప్పేసి వచ్చింది. అంటే ఈ యొక్క స్టాలిన్ గారు మొన్నే 3 నెలల క్రితమే ఎన్నికలైన సాయి గారు, 3 నెలల క్రితం ఆయనకు వచ్చిన ఓట్లు ఎంత, 37% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వారికి యాక్సెప్టెన్స్ లెవెల్ ఎంత, 47% ఆయనకి పెరిగింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి, నవీన్ పట్నాయక్ గారు. ఇందాక దేశవ్యాప్త పాపులారిటీ నవీన్ పట్నాయక్ గారు లేరు, జగన్మోహన్ రెడ్డి 6th ప్లేస్ ఉన్నారు. ఇప్పుడు 2nd ప్లేస్ నవీన్ పట్నాయక్ గారు వచ్చారు, ఆయనకి ఎంత, 38%. అలాగే పినరయి విజయన్ గారు మొన్న 23 నెలల క్రితం ఎన్నికలైనవి, ఆయనకు వచ్చిన ఓట్లు 25% ఓట్లు. అయితే ఇప్పుడు వారికి వచ్చిన యాక్సెప్టెన్స్ లెవెల్ 35%, అంటే 10% పెరిగింది. వేరే గత 3 మాసాల్లో కేరళలో కరోనా దేశంలోనే 50% కన్నా ఎబో కేసు కేరళలోనే వస్తున్నాయి. 50% ఎబో కేసు కేరళలో వస్తున్నాయి. కేరళలో కరోనా కరెంట్ ఫెయిల్ అయ్యారు, దేశవ్యాప్తంగా కంట్రోల్ అయ్యారు, కేరళలో కంట్రోల్ కావట్లేదు. మరి ఏ మెట్రిక్స్ ఆధారంగా ప్రజలు మరి ఇచ్చారు, అది ఎమోషన్స్ ఆధారంగానా, లేకపోతే వాళ్ళు ఏ ఆధారంగానా, లేకపోతే వీళ్ళు తీసుకున్నటువంటి 71% రూరల్ తీసుకుంటా ఉన్నారు, 29% అర్బన్ తీసుకున్నారు, మరి ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది అని తెలియదు. మమతా బెనర్జీ ఇప్పుడు చూస్తున్న గత 3 మాసాలకు ఎన్ని దారుణాలు దురాగతాలు వెస్ట్ బెంగాల్ జరిగి ఎంతమంది లక్షలాది మంది ఆ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారు. ఆవిడ కూడా 30% లో పెట్టారు. అయితే ఆవిడ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 48%, అంటే 18% తగ్గింది. సో ఈ యొక్క జాబితాలు యోగి ఆదిత్యనాథ్ గారు 7th ప్లేస్లో ఉన్నారు. అంటే ఇందాక దేశవ్యాప్తంగా ప్రభలో 1 ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి 7th ప్లేస్లో ఉన్నారు. 8th ప్లేస్లో ఏమైనా బిశ్వాస్ గారు ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 19% కల్లా బిలో అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇటీవల స్థానిక ఎన్నికల్లో 60% వరకు వాళ్ళకి ఓట్లు వచ్చాయి వైసీపీకి. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూస్తే కనీసం 19% కూడా రాలేదు.
ఇది ఎంతవరకు అపోజిషన్ పార్టీ అలా ఇది ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేసాం అంటే మూడు నెలల్లో ఓకే సమస్యలు అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సెకండ్ వేవ్ లో అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి అలాగే మన రాష్ట్రం కూడా ఫస్ట్ వేవ్ లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు సెకండ్ వేవ్ లో చేయలేదు సమస్యలు ఉన్నాయి ఈ రోజు జీతాలు కానీ వేరే ఇష్యూ సమస్యలు ఉన్నాయి బట్ ఏకంగా 40% వరకు పడిపోతుందా అంటే ఇది కొంత నమ్మశక్యంగా లేదు సో ఇంకా ఎవరు సర్వేలాలు ఇస్తారో అలాగే ఇటీవల ఒక అమెరికన్ కంపెనీ మోర్గన్ మార్నింగ్ కన్సల్ట్ అని చెప్పి గ్లోబల్ సర్వే ఇచ్చింది ప్రధానమంత్రులు ఎవరు దేశం ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి ఎక్కువ ఉందంటే 66% తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నెంబర్ వన్ గెలిచారు ఆ తర్వాత కనుచూపు మేరలో ఎవరు లేరు 20% తగ్గాక 40% ఎక్కడో జర్మనీ మార్కెల్ గా ఉన్నారు సో ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాగా హ్యాండిల్ చేశారని కూడా ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నారు సో సర్వేలు అది ఎలా ఉన్నా ఓకే కొంతవరకు మనం తీసుకోవాలి దాన్ని తప్పులుంటే సరిదిద్దుకోవాలి ముందుకెళ్ళాలి అంతేగాని ఇది మొత్తం ప్రామాణికంగా తీసుకుంటే లేదు ఆయా ఛానళ్ళకి ఆయా ఇంక్లేషన్స్ ఉన్నాయి జాతి మన రాష్ట్రంలో ఎలాగైతే ఛానళ్ళకి పేపర్లకి కొన్ని పేపర్లకి ఇంక్లేషన్స్ ఉన్నాయి రాజకీయ పార్టీకి అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి అలాగే పూర్తి పుట్టిపారే ఎక్కర్లేదు సమస్యలు అంటే సర్దుకుని ముందుకెళ్ళాలని కోరుతున్నాను. రైట్, కృష్ణన్ రాజు గారు ఏమంటారు?